हाय फ्रेंड्स मनमु इडली वेरैटी पोड़ी उपमा एला तैयार चेसुकुंदामो चूद्दामंडी। पोड़ी उपमा डेली मनमु वीकली वन टाइम टू टाइम्स अला इडली वेसको तिंटू उंटाम कदंडी। इदे रूपंलो काकुंडा इडलीलने पोड़ी उपमा रूपंलो कूडा चेसुकोवच्चंडी। मनं उपमालो वेसेटुवंटि पदार्थाले काकुंडा वेरे पदार्थालतो इंका हेल्ती फुड गा दीनी तयारु चेसुकोनि तिनोच्चु। दानिकि कावाल्सिनटुवंटि पदार्थालु नेनु इक्कड कोन्नि इडलीलु तीसुकुन्नानंडी। इकड़ा पच्चिमिर्ची कट चेसी उंचेसुकुन्ना। इकड़ा आलू अंडी, आलू कूडा सन्नगा तुरिमी पेट्टेसुकोवाली। इकड़ा करिवेपाकु, इकड़ा उल्लिपायलु, इकड़ा क्यारेट अंडी, चाला हेल्त कु उपयोगकरमैनटुवंटि फुड अनेदी। ई क्यारेट कूडा सन्नगा तुरिमी उंचेसुकोवाली। इकड़ा कोत्तिमीर अंडी, कोत्तिमीर कूडा सन्नगा तुरिमी पेट्टेसुकोवाली। इदी पेसरपप्पु अंडी, ई पेसरपप्पुनि कूडा मनमु वाटर लो ఒక 5 నిమిషాల ముందే నానబెట్టి ఉంచేసుకోవాలి। ఇక్కడ కొంచెం నూనె, ఇక్కడ పోపు విత్తనాలండి, అన్ని మనం పోపులో వేసుకోవడానికి జీలకర్ర, ధనియాలు, ఆవాలు, రెండు మూడు పొట్టి మిరపకాయలు, ఇక్కడ ఉప్పండి। ఇప్పుడు మనం ఇడ్లీలతో వెరైటీగా పొడి ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం। ఇప్పుడండి ఒక ప్లేట్ తీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ తీసేసినటువంటి ఉంచుకున్నటువంటి ఈ ఇడ్లీలను ఇందులో వేసేసి దీన్ని ఇట్లా పొడి పొడిగా చేసేసుకుందాం। ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్నాం కదా। ఇప్పుడు మనము ఈ ప్లేట్‌ను పక్కకు పెట్టేసుకొని స్టవ్ పై బాండి పెట్టేద్దాం। ఇప్పుడుండి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసనండి। మనము పోపులకి సరిపోయేంత, ఉప్మలకు సరిపోయేంత ఆయిల్ వేసేద్దాం। వేసేసిన తర్వాత ఇక్కడ పోపు విత్తనాలండి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇందులో వేసేద్దాం। అట్లానే రెండు మూడు మిరపకాయలు ఇందులో వేసేద్దాం। వేసేసి ఇవి కొంచెం బ్లాకిష్ గా అయ్యే వరకు కొద్దిగా నూనెలో వేయిద్దాం। కొద్దిగా నల్లగా అయిపోయినే కదండి। ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఇందులో వేసేద్దాం। పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలండి, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, ఇది మొత్తం వేసేసి బాగా కలుపుదాం। ఈ విధంగా కలిపి కొంచెం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉడికే వరకు ఒక 2 నిమిషాలు మనము మూత పెట్టేసి ఉడికిద్దాం। ఇప్పుడండి కొద్దిగా ఉడికింది కదా। తర్వాత ఇప్పుడు మనము పెసరపప్పు అండి, పెసరపప్పు వాటర్ లో తడిపి ఉంచేసుకున్నాం కదా, ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేద్దాం। వేసేసి దీని బాగా కలుపుదాం। కలిపిన తర్వాత ఇక్కడ క్యారెట్ అండి, క్యారెట్ తురుము, ఆలు తురుము వేసేసి అంతా కలిసే విధంగా కలుపుదాం। ఇప్పుడండి ఇందులో కొంచెం వేసేసుకోవాలండి ఉప్పు, దీనికి సరిపోయేటంతనే వేసుకోవాలండి। ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇడ్లీలల్లో ఉప్పు ఉంటది కాబట్టి మన ఉప్పు ఇందులో చాలా తక్కువగా వేసేసుకోవాలి। వేసేసుకొని అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అన్నీ ఉడికే విధంగా చూద్దాం। అడగట్టకుండా ఒకసారి కలిపేద్దామండి। ఉడికింది, అన్నీ ఉడికినాయి కాబట్టి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఇడ్లీలు పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఇడ్లీని ఇందులో వేసేద్దాం। వేసేసి అంతా కలిసే విధంగా కలుపుదాం। చూడండి అయిపోయిందండి ఇడ్లీలతో వెరైటీగా పొడి ఉప్మా అండి। ఇది షుగర్ పేషెంట్లకు చాలా హెల్తీకరమైనటువంటి ఫుడ్ అండి। ఎప్పుడు ఇడ్లీలు ఇడ్లీ రూపంలోనే కాకుండా ఈ రూపంలో చేసుకొని తినొచ్చండి। అన్ని వెజిటబుల్స్ ఇందులో వేసి ఈ విధంగా పొడి ఉప్మాగా చేసుకొని మనము తినొచ్చు। అయిపోయిందండి ఇడ్లీల పొడి ఉప్మా। ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బాండిని కిందకి దించేసుకుందాం। అయిపోయిందండి ఇడ్లీలతో పొడి ఉప్మా। ఇది ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। మరి
షుగర్ ఉన్న వాళ్ళకి ఇది స్పెషల్ అండి. దీంట్లో ఇంకా మన ఇంట్లో వెజిటబుల్స్ ఉంటాయి, అన్నీ కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చు. హెల్త్కు చాలా మంచిది, పిల్లలకు మనకి అందరికీ చాలా మంచిదండి. ఓన్లీ చప్పటి ఇడ్లీలే కాకుండా దాంట్లో వెజిటబుల్స్ వేయడం వల్ల హెల్త్ కరంగా ఉంటుందని ఈ విధంగా తయారు చేశానండి. మరి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.